ఉదయం మాకు అందిన సమాచారం మేరకు మాలగూడ పోలీస్ మరియు జాయిన్ హెడ్ క్వార్టర్ నుంచి జానమే ఆధ్వర్యంలో స్పెషల్ టీం సదాశివపల్లి అవుట్స్కర్ట్స్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా అందులో టాటా నెక్సా వెహికల్ TH09 ఏపీ 7584 గల వాహనంలో నిషేధిత పొగ ఉత్పత్తులు, అంబర్లు మరియు త్రిప్లెక్స్ విమలు సితార ఉత్పత్తులు మూల చావే విలువలు తీసుకుపోతున్నారని సమాచారం రాగా మేము అందులో చెక్ చేసినాం. చెక్ చేయగా అటు వెహికల్లో ఈ పొగ ఉత్పత్తులు దొరికినాయి. వాటిని మరియు అటు వ్యక్తులను అదుపులో తీసుకుని ఉంది. తలపతి విచారణలో భాగంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందినటువంటి కట్కం సత్యనారాయణ కూడా ఇట్లాంటి నిషేధిత పొగ ఉత్పత్తులు బీదర్ నుంచి తీసుకొస్తే ప్రజలకు సప్లై చేసి అనారోగ్యానికి గురి చేసినాడని తెలియక అతని ఇంటికి వెళ్లి రేట్ చేయగా 1,80,000 రూపాయల పొగ ఉత్పత్తులు స్వాధీనపరచుకున్నది. ఈ మొత్తం 530,000 రూపాయల పొగ ఉత్పత్తులు మరియు 3 వ్యక్తులు కార్యాలయంలో తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.